శుక్లాం వరదరం విష్ణుం సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదా 7075389589, నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు, నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలుంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం, ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్కోర్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రో. కన్యారాశి వాళ్ళకి రాశిలోనే రవి బుధులు ఉండడం చాలా అదృష్టం అండి. పైగా గురుదృష్టి కూడా ఉంది. బుధాదిత్య యోగము, గురుదృష్టి ఉండడము, కేతుతో కలిసి ఉండడం వలన మీరు చేసిన ప్రతి పనులను విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శుక్రుడితో కలిసిన బుధుడు కూడా ఉండడం ద్వితీయ భావంలో బుధ శుక్రుల కాంబినేషను సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. అంటే మీ సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉండడం, లేకపోతే మీరు కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడము, అలాగే మీరు గాయని గాయకులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీరు విదేశాలు వెళ్ళడానికి, లేకపోతే బాగా పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్టులకి, బాగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే యాంకరింగ్ అంటారు చూసారా, వాళ్ళకి చాలా మంచిది. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 12వ హౌస్ లార్డ్ రవి ద్వితీయ భావంలో ఉండడమే కారణం. పైగా మీరు ఎంత సంపాదించినా కూడా అందరూ తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎందుకంటే 12వ హౌస్ లార్డ్ రవి సెకండ్ భావంలో ఉండడం వలనే. అలాగే బుధ శుక్రులు ఉండడం వలన ఎక్కువ కంఠధ్వని బాగుండడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, అదృష్టంగా ఉండడము, ఎక్కడికి వెళ్ళినా సరే భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండడము, ద్వితీయ భావం చాలా 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 బాగుంది, విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే శుక్రుడు మళ్ళీ 3వ భావనకు 13 నుంచి అంటే 13th అక్టోబర్ నుంచి మీ 3వ భావనలో ఉండడం వల్ల తరచు మీరు షార్ట్ జర్నీస్, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక పక్కనేమో విదేశాలు వెళ్తారు అవకాశాలు ఉన్నాయి, పాటలు పాడడం కానీ మీ పర్సనల్ విషయాలు ఇచ్చా షార్ట్ జర్నీస్ కూడా మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటన్నా సందేహం లేదు. మీ చెల్లెళ్ళకి బాగుండడము, మీ తోబుట్టులకి బాగుండము, బాగుండడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు, వాళ్ళ వలన మీకు, మీ వల్ల వాళ్ళకి చాలా బాగుంటుంది. 4th భావం కూడా బాగుంది, గురుడు బాగున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ మీ చదువు విషయంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాహన యోగము, గృహయోగాలు మీకు బాగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి పంటలో లాభాలు రావడానికే, వాళ్ళకి జీవితం బాగుండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. అంటే షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ అంటాం కదా, అది కూడా ల్యాండ్స్ మీద కానీ, లేకపోతే మీరు ల్యాండ్స్ అంటే భూములు, వాటి మీద మీకు బాగా షేర్స్ మార్కెట్లో బాగుంటుంది. అంటే బాగుంటుంది అంటే నేను ఆడమని చెప్పనండి, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు చేస్తే పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే పంచమ స్థానం గురుడు కూడా చూస్తున్నారు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. మీరు బాగా పాటలు రాయడము, లేకపోతే కవితలు రాయడము, సాహిత్యంలో బాగా డబ్బులు సంపాదించడానికి, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆరోభంలో శని ఒక్కరిగతిలో ఉన్నాడండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి మరింత బాగుంటుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారన్నలో సందేహం లేదు. శని రాజకీయ నాయకులకు కూడా ఒక మంచి కాలం అండి. ఆరోభంలో ఉన్న శని ప్రతి విషయంలో అద్భుతం కలిగిస్తాడు. శత్రుభయం లేకుండాను, రుణ భయం లేకుండా, అలాగే రోగ భయం లేకుండా చాలా చాలా అద్భుతంగా ఉండడానికే ఈ నెల మొత్తం మీకు బాగుంది. అమ్మవారికి ఆశీస్సులు ఉన్నాయి. సప్తమ భావం రాహు మంచివాడు కాదు. అంటే ఏంటి మంచివాడు కాదంటే, మీ వివాహ శుభకార్యాలు జరగడానికి లేట్ అవుతాయి, మీ పెళ్లిళ్ళు కుదిరినా
కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశం, కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. భాగ్యస్థానంలో గురుడు అన్నాడు కదండి, భాగ్యంలో గురుడే మిమ్మల్ని బాగా కాపాడుతున్నాడు. మీ రాశిని చూస్తున్నాడు, బ్రహ్మాండం కాపాడుతున్నాడు. భాగ్యం అంటే లక్ష్మీస్థానంలో ఉన్నాడు, పైగా వక్రగతిలో 10వ తారీఖు నుంచి, అక్టోబర్ 10 నుంచి ఉంటాడు. మరింత శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏమి ఇస్తాడు? విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. అలాగే మీరు మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు. విదేశాలకు మీరు ఎంఎస్ఎల్ చేయడం కోసమో, లేకపోతే మీరు లా చేయడం కోసమో, ఇట్లా డాక్టర్స్ చేయడం కోసమో ఉంటుంది కదా, డెంటల్ కొన్ని ఉన్నాయి కదండి ఎంఎస్ఎల్. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను సార్. ఇవన్నీ కూడా అవకాశం, ఇవన్నీ ఉంటాయండి మీకు. ఖచ్చితంగా చాలా బాగుంది, భాగ్యస్థానం చాలా బాగుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్ కానీ, బంగారం కానీ, ఇటువంటి వస్త్ర వ్యాపారాలు కానీ, ఏ బిజినెస్లు చేసినా కూడా ఆ బిజినెస్లో మీరు రాణిస్తారంటే సందేహం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. కుజుడు దశమంలో ఉన్నాడు, అష్టమాధిపతి కుజుడు దశమంలో ఉండడం ఏంటి? కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడండి. కుజుడు అంటే మీరు ఏంటంటే, మీరు ఏం చెప్పితే అది జరగడానికి, జరగడానికంటే జనాలు పాటించడానికి, మీ ఇంట్లో బయట కూడా మీరు ఏం చెప్తే, సూచిస్తే, సలహా అది పాటిస్తారు. దశమంలో కుజుడు వల్ల మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుందండి. దశమస్థానంలో కుజుడు ఉండడము, దశమాధిపతి ద్వితీయులు ఉండడం వల్ల మీరు ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రావడము, అది మీకు ఉద్యోగాలు, కొత్త కొత్త ఉద్యోగాలు రావడము. అడవాళ్ళకి ట్రై చేస్తారు కదండి, మీకేనండి అడవాళ్ళు ట్రై చేస్తారు కదా, మీకు లేడీస్కి అంత బ్రహ్మాండం బాగుంటుంది. దశమంలో కుజుడు వల్ల మీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు ఏ ఉద్యోగాలు చేసినా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్ వాటిలో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం ఉంది. భాగ్యంలో గురుడు, రాజ్యంలో కుజుడు పర్ఫెక్ట్గా బాగున్నారు. సో మీకు యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు యాక్చువల్గా మీకు అక్కడ కుజస్తంభం ఏర్పడింది, అయినప్పటికీ కూడా మీకు యోగాని ఇస్తాడండి. పైగా 20 అక్టోబర్ నుంచి నీచ స్థితిలోకి లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, మనస్పర్ధలు కలిగితే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా వహించండి. మీరు మనకు భయపడాల్సిన ఏముందండి, కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటాం, కుజుడి కళ్యాణం చేసుకుంటాం, సుబ్బణ స్వామి, అలాగే ఎక్కడికి వెళ్ళినా సుబ్బణ స్వామి ఆరాధన చేసుకుంటాం, ఓం సం శరణ భవాయ నమః అనే మూలమంత్రాన్ని 100 సార్లు జపిస్తాం. ఇవన్నీ చేయడం వల్ల 12 రాశుల నుంచి వాళ్ళకు కూడా, అందరికీ కూడా మనం ఈ నెల మొత్తం, అక్టోబర్ నెల మొత్తం కూడా చేసుకోవాల్సిన పూజలు మీకు ఆల్రెడీ తెలుసు. అమ్మవారి పూజలు, మనకి దసరాలు వస్తున్నాయి, దసరాల్లో విశేషంగా 9 రోజులు పూజిద్దాం, పూజించి అమ్మవారి నైవేద్యాలు కూడా పెట్టుకుందాం. సో ఇలా పూజించడం వల్ల ప్రతి రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క గ్రహాల రీత్యా గ్రహ బాధలు కూడా తొలుగుతాయి. ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆధీనంలోనే అన్ని గ్రహాలు ఉంటాయని తెలుసు, అందరికీ మనకు తెలుసు. 9వ తారీఖునే బుధవారం మనకి మూల నక్షత్రము, అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది ఆ రోజు. ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయండి. మనకి ఐం అనే బీజాక్షరం ఉంటుంది, ఆ రోజు ఐం అనే బీజాక్షరం జపించడం వలన కూడా మంచి చదువులో, విద్యలో, అంటే చదువులో అంటే విద్యలో బాగా రాణిస్తారు. చిన్నపిల్లలే కదండి, మనం అందరం కూడా చేయొచ్చు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా 9 రోజులు మనం పూజలు చేసుకోలేకపోవచ్చు, నిష్ఠగా ఉండలేకపోవచ్చు, కానీ అష్టమి నవమి దశమి ఈ 3 రోజులు, చివరి 3 రోజులు కూడా పూజ చేసిన వాళ్ళకి, అమ్మవారిని పూజించిన వాళ్ళకి, ఈ 9 రోజులు మనం చేయలేకపోయినా 9 రోజులు చేసే ఫలితం కూడా మనకి రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మవారిని పూజించడం వల్ల. సో ఈ 9 రోజులు పూజ చేసుకుందాం. అంతేకాకుండా 9 రోజులు పూజ చేయడం వల్ల కూడా మనకి విశేషమైన ఫలితాలు అన్ని గ్రహాల వాళ్ళకి ఉంటాయి. ఈ నెలాఖరు కూడా మనకి దసరా అయిపోయిన తర్వాత కూడా దీపావళి వస్తుంది, నరక చతుర్దశి అని. ఆ రోజు కూడా మనం చేసుకుని దీపావళి చేసుకుంటాం. అంటే ఒకసారి మనం ఈ దసరాలో పూజ చేసుకుంటే అమ్మవారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి బాగుంటుందని తెలుసు. అమ్మవారి కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ దసరా మహోత్సవాల్లో 9 రోజులు కూడా వీలైనంతగా అమ్మవారిని కుంకుమ పూజతో అని, లేకపోతే అష్టోత్తరాలు సతనామాలు సహస్రనామాలతో కానీ, ఇట్లా కాకుండా అమ్మవారి చండీ హోమాలు ఉంటాయి కదండి, చండీ హోమం చేయించుకోవడం వల్ల, అరుణ జపం అరుణహోమం అనే సూర్యభగవాన్ చేస్తారు, అది కూడా చేయించుకోవడం వల్ల సూర్యభగవాను వల్ల వచ్చే దోషాలు, మన జాతకాల్లో ఉండే దోషాలు కూడా పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మనం చేయించుకుంటూ ఉంటే ఒక మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ ముందర డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. మీ విద్యలో కానీ, వివాహ ప్రాబ్లమ్స్ కానీ,
లేకపోతే ఎటువంటి ప్రాబ్లం, ఇంకేదో జాబ్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను తప్పకుండా మేము పరిష్కార మార్గాలు చెప్తాను, జాగ్రత్తగా డీప్గా చూస్తాను. మీరు చేసే ప్రతి ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తాను, మాట్లాడతాను. ఒకవేళ ఫోన్ బిజీగా ఉంటే మీరు నాకు వాట్సాప్లో పంపించండి, తప్పకుండా నేనే లిఫ్ట్ చేసి మీ యొక్క పరిష్కార మార్గాన్ని మీకు ఇస్తాను.